ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కడంలో మాజీ సీఎం నారా చంద్రబాబుకు వెన్నుపోటుతో పెట్టిన విద్య అని అందరికీ తెలిసింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రజల్ని మోసగిస్తూనే ఉన్నారు. అప్పట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలా అంటూ ఎగతాళి చేశారు. అధికారం పోయాక తాను కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చారు. అమలు కాని సాధ్యం రైతు రుణమాఫీకి హామీ ఇచ్చి రైతులను మోసగించారు. మరోసారి చంద్రబాబు ఇస్తున్న అలివి కాని హామీలపై అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంకెలతో సహా వివరించారు. చంద్రబాబు మోసపు హామీలపై కేసీఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటిసారిగా ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్న 6 గ్యారంటీలపై గట్టిగా స్పందించారు. ఇంతకాలం చంద్రబాబు ప్రజల వద్దకు వచ్చి బెంజి కారిస్తానని అంటారని, కిలో బంగారం ఇంటింటికి ఇస్తానని చెబుతారని, అలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మవద్దని జగన్ ప్రజలకు చెబుతుండేవారు. కానీ ఈసారి శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు జవాబిస్తూ సవివరంగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వాగ్దానాల్లో ఎంత డొల్లతనం ఉన్నది ఆయన స్పష్టంగా తెలిపారు. తాను అమలు చేస్తున్న స్కీములకు 72,000 కోట్ల వ్యయం అవుతోందని, దాంతో రాష్ట్రం శ్రీలంక అయిపోతోందని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు అంతకు 2-3 రెట్లు వాగ్దానాలు చేస్తున్నారని, వాటికి 125,000 కోట్ల నుంచి 150,000 కోట్ల వ్యయం అవుతుందని, అప్పుడు ఏపీ ఎన్ని శ్రీలంకలు అవ్వాలని జగన్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు నుంచి కానీ, ఆయన్ను భుజాన వేసుకుని మోసే మీడియా నుంచి కానీ సూటిగా సమాధానం లభించదు. చంద్రబాబు సంపద సృష్టించి స్కీములు అమలు చేస్తారని బోలుతుంటారు. దాన్ని చాలా స్పష్టంగా రుజువు చేస్తూ జగన్ అసెంబ్లీలో అంకెలను ప్రదర్శించి మరీ తెలియజెప్పారు. ఈ మాట అంటుంటే ఒక సంగతి గుర్తుకొస్తుంది. చంద్రబాబు నాయుడు 1995-2004 మధ్య ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేశారు. అవన్నీ నిరర్థకమని, నష్టాలు తెచ్చేవని అప్పట్లో ప్రభుత్వ పరంగా చెప్పేవారు. అలాగే విద్యుత్ రంగంలో అనేక మార్పులు దేశవ్యాప్తంగా వచ్చాయి. వాటి వల్ల ప్రజలపై భారం పెరిగేది. ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వాలంటే పలు షరతులు విధించేది. విద్యుత్ రంగంలో నష్టాలు తగ్గించాలని, రేషన్ కార్డులు కట్ చేయాలని, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను మూసివేయాలని, ఇలా పలు కండిషన్లు పెడితే వాటన్నిటికీ చంద్రబాబు ఒప్పుకున్నారు. అప్పుడే చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అని వామపక్షాలు పెద్ద ఎత్తున ధ్వజమెత్తేవి. ఆ రోజుల్లో కూడా చంద్రబాబు ఇదే సంపద సృష్టి అంటూ బడాయి పదాలు వాడేవారు. విద్యుత్ సంస్కరణల వల్ల చాలా సొమ్ము ఆదా అవుతుందని, దాన్ని పేదలకు వ్యయం చేస్తానని చెప్పేవారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చేవారు. దానిపై చంద్రబాబు విమర్శిస్తూ, అలాగైతే కరెంటు తీగలపై బట్టలు ఆరాసుకోవాల్సిందేనని అనేవారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగి 2004 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. విశేషం ఏమిటంటే ఆ తర్వాత రోజుల్లో ఆయన అన్ని విషయాల్లోనూ యూటర్న్ తీసుకున్నారు. ఉచిత విద్యుత్తును తాను కూడా ఇస్తానని చెప్పేవారు. అంటే ఆయన తాను సంస్కరణవాదిని చెప్పుకునేదంతా బోగస్ అని రుజువు చేసుకున్నారు. అదే కాదు, రైతుల రుణమాఫీ చేస్తానని 2014 హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు. 89,000 కోట్ల రూపాయల రుణాలకు గాను 15,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో రైతుల్లో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడింది. చంద్రబాబు వల్ల రైతులు రుణాల బారిన పడి బాగా నష్టపోయారు. ఇలా ఒకటేమిటి, సుమారు 600 హామీలు ఇచ్చి మేనిఫెస్టో అని వెబ్సైట్ నుంచి తొలగించి ప్రజల్ని ఏమర్చే యత్నం చేశారు. దాన్ని గమనించిన ప్రజలు టీడీపీని 2019 కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో విశ్వసనీయత అంశాన్ని జగన్ ప్రస్తావించి మాట ఇస్తే తప్పకుండా అమలు చేయాలని, చంద్రబాబులా మోసం చేయకూడదని అన్నారు. కానీ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ ఒక డైలాగును తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ పాయింట్ను జగన్ వివరిస్తూ, మహిళాశక్తి కింద ప్రతి మహిళకు ఇచ్చే 1500 రూపాయల స్కీమ్ ఒక్కదానికే 36,000 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా అని అన్నారు. ఒకప్పుడు ఏదీ ఉచితం కాదని చెప్పిన చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే అన్నీ ఉచితం అంటారు. అదే ప్రకారం 2024 ఎన్నికలు తెలుగుదేశం భవిష్యత్తును నిర్దేశించేవి కావడంతో ఎన్ని వీలైతే అన్ని అబద్ధపు వాగ్దానాలు చేస్తూ ప్రచారం గావిస్తున్నారు. వీటిని జనం నమ్మరు. అయినా కొందరు అమాయకులు విని మోసపోయే అవకాశం ఉండడంతో జగన్ ఆ విషయాలను ప్రస్తావించి చంద్రబాబు ట్రాక్ రికార్డ్ చూడాలని ప్రజలను కోరారు. తాను ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశానని జగన్ ధీమాగా చెప్పారు. తాను కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాదని, పలు అభివృద్ధి పనులు చేపట్టామని, పోర్టుల నిర్మాణం తదితర పెట్టుబడి వ్యయం గురించి వివరించారు.
సంపద గురించి జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు టైంలో జీఎస్డిపి కన్నా తన పాలన టైంలో పెరిగిన జీఎస్డిపిని గణాంకాలతో సహా తెలియజెప్పారు. సంపద అంటే ఒక మాట చెప్పుకోవాలి, జగన్ పేద ప్రజలందరికీ వివిధ స్కీములు అమలు చేయడం ద్వారా వారికి సంపద సృష్టించారు. ఉదాహరణకు 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ స్థలం విలువ కనీసం 2 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 10 లక్షలపైనే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఆ ప్రకారం ఆ కుటుంబాలకు ఆస్తి సమకూరినట్లే వారికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. తద్వారా వారి ఆస్తి విలువ పెరుగుతుంది. మరి చంద్రబాబు కనీసం ఒక్కరికైనా ఇళ్ల స్థలం ఇచ్చారా అన్నదానికి జవాబు దొరకదు. అయితే ఆయన అమరావతి ప్రాంతంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయోగపడటం కోసం